బంధుమిత్రులకు నమస్తే. ఈ నెల 15వ తారీఖు శుక్రవారం ఉదయం 9:30 నెల్లూరు మినీ బైపాస్ రోడ్లోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ప్రీమియం వెడ్డింగ్ మాల్ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ పేరుతో విశాఖ శారద పీఠాధిపతులు పూజ్య శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వాముల వారి సువర్ణ హస్తాలచే ప్రారంభించబడును. ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సెటైర్లు వేశారు. తుఫాన్ను తానే సముద్రంలోనే అణచివేశానని చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. హుద్ తుఫాన్లు ఫోటోలు తీసుకుని తానే అంతా చేసినట్లు ప్రచారం చేసుకున్నారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. చంద్రబాబు హయాంలో కరువు మండలాలుగా ప్రకటించారే తప్ప కరువు నివారణ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఎందుకంటే అందుకు సంబంధించిన డేటా అతని వద్ద ఏమీ లేదు కాబట్టి అని తెలిపారు. నీ హయాంలోనే ఒక్క సాగునీటి ప్రాజెక్టు అయిన ప్రారంభించావా అని సూటిగా ప్రశ్నించారు. నీ మాటలు, నీ వ్యవహార శైలిని చూసి రైతులు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నెల్లూరు నగరం డైకాస్ రోడ్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కనీసం అనేక సందర్భాల్లో చెప్పాం, ఏదైనా ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు నువ్వు ఆపలేవు, నువ్వు చెప్పావు నేను తుఫాన్ని సముద్రం అణిచివేశాను అని చెప్పి. అంతటి శక్తి భగవంతుడికి ఉంది తప్ప నీలాంటి వాడికి ఉంటుందని చెప్పి ఎవడు అనుకోడు. కానీ జరగనటువంటి దాన్ని జరిగినట్టుగా, తుఫాన్ వచ్చి ఆగిపోతే నేను ఆపేశానన్నట్టుగా మాట్లాడడానికి అలవాటు పడినటువంటి చంద్రబాబు ఈరోజు రకరకాలైనటువంటి పిచ్చి ప్రలాపాలని మాట్లాడుతూ, ఈరోజు ఎక్కడో అంతకుముందు హుదూ తుఫాన్ వచ్చింది, 4 ఫోటోలు దిగినాడు, ఫోటోల్లో పోజులు ఇచ్చినాడు, దానివల్ల అంతా పాపం కష్టపడినటువంటి అధికారులు వెనక్కి వెళ్ళిపోయినారు, కష్టపడినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు వెనక్కిపోయినారు, కష్టపడినటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులు వాలంటీర్ ఆర్గనైజేషన్స్ పక్కకు వెళ్ళిపోయారు. నువ్వు సిగ్గు లేకుండా 4 ఫోటోలు పెట్టుకుని నిలబడి రోజు ఆ ఫోటోలను ప్రచారం చేసి నువ్వే కష్టపడ్డట్టు, నీ వల్లనే దానికి సంబంధించినటువంటి రిలీఫ్ మెజర్స్ అన్ని పూర్తయినట్టు, నువ్వే సర్వమే వ్యవహరించినట్టు నువ్వు రాయించుకుంటే నీ వెనక తిండి తిప్పలు నిద్రాహారాలు మాని పనిచేసినటువంటి ఉద్యోగులు కానీ, మాని పనిచేసినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, మాని పనిచేసినటువంటి స్థానిక నాయకులను కానీ, ప్రజాప్రతినిధులు కానీ, కార్యకర్తలు కానీ ఏ రోజైనా నువ్వు గుర్తించావా? గుర్తించినటువంటి పరిస్థితి ఉందా? కాబట్టి ఈరోజు నువ్వు ఒక్కసారి చూడాల్సింది, ఆలోచన చేయాల్సింది. నువ్వు ఎక్స్పర్ట్, కరువు నివారణ తుఫాన్ నివారణలో నేను ఎక్స్పర్ట్ లాగా పనిచేశాను, నాకు నీతి ఉంది, నిజాయితీ ఉంది అని చెప్పు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, నీ హయాంలో ఎంత నిధులు తెచ్చావు, కరువు మండలాలుగా ప్రకటించే చేతులు దులిపేసుకోవడం తప్ప కరువు మండలాలకు సంబంధించి ఆ కరువు మండలాల విషయంలో, వ్యవసాయం విషయంలో రైతులకు ఏమాత్రం అండగా నిలిచినటువంటి నేపథ్యం నీకుంది అనేటువంటిది చెప్పు. చెప్పడానికి ఏముంది? అందుకనే నువ్వు ఎక్కడా కూడా ఫిగర్స్ జోలికి పోవడం లేదు. కారణం ఏమిటంటే నీ బ్రతుకు బయటపడుతుంది కాబట్టి, నీ బండారం బయటపడుతుంది కాబట్టి. ఎంతసేపటికి ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది, నేను బ్రహ్మాండంగా చేశాను, దీని గురించి మాట్లాడుకోవడం తప్ప, ఆత్మస్థుతి పరిణతితో బ్రతుకుతున్నావు తప్ప, ఎక్కడన్నా ఇదిగో ఇతిమిద్దంగా దీనికి సంబంధించి ఇక్కడ నష్టపోయింది, ఈ నష్టాన్ని నేను ఈ విధంగా భర్తీ చేశా, అటువంటి నష్టమే ఇక్కడ ఏర్పడింది, ఈ ప్రభుత్వం దీంట్లో భర్తీ చేయలేక వైఫల్యం చెందింది అనేటువంటి మాట మాట్లాడలేకపోతున్నావు. అక్కడికి వెళ్ళి ఏదో రకరకాల పొలచింతలు కానివ్వండి, గుండ్లకమ్మ కానివ్వండి, గేట్లకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా ఇటువంటి ఉధృతమైనటువంటి వరద వచ్చినప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తప్పనిసరిగా అక్కడ ఉండేటువంటి ఏదన్నా ఉంటే వాటిని ఇబ్బంది లేకుండా చేస్తుంది. 1995లో నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, గుర్తుదే? నీ హయాంలో ఇదిగో ఈ సాగునీటి ప్రాజెక్టు రైతులకు సంబంధించి నేను ప్రారంభించాను అని చెప్పుకోవడానికి ఒక్క ప్రాజెక్ట్ ఒక్క సాగునీటి ప్రాజెక్టు నా హయాంతో నేను తీసుకొచ్చానని చెప్పగలిగినటువంటి ప్రాజెక్టు ఒకటేనా ఉందా? ఇప్పుడు ఏదో ఒకటి అనుకోని అవాంతరం వచ్చింది కాబట్టి నువ్వు డ్రామా ఆడి బాగా మంచి రంగస్థలం మీద నటుడుగా రాణించడానికి నాకు అవకాశం వచ్చిందన్నట్టుగా నువ్వు రాణించడానికి రకరకాలైనటువంటి నాటకాలు డ్రామాలు ఆడుతున్నావు తప్ప, వాస్తవానికి నీ వల్ల రాష్ట్ర రైతాంగానికి కరువులో కానీ తుఫాను సమయంలో కానీ వనుగూరినటువంటిది ఏదన్నా ఉంది అంటే దానికి సంబంధించినటువంటిది ఎక్కడా మాట్లాడేటువంటి పరిస్థితులు లేదు. వ్యవసాయాన్ని గురించి, తుఫాన్ల గురించి, కరువును గురించి ఏ విధంగా ఎదుర్కోగలిగామనేటువంటి దానికి నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఏమాత్రం సిగ్గు లేకుండా, ఏమాత్రం మొహమాటం లేకుండా, ఆశ్చర్యం కలిగించేటువంటి విధంగా నిర్లజ్జగా ఈరోజు నువ్వు చేసేటువంటి వ్యాఖ్యలన్నీ కూడా చూసి రైతులు నవ్వుకునేటువంటి పరిస్థితి. దివిలో నిర్ణయం, భువిలో పరిణయం. కంచి కామాక్షి వారి పరిణయ అండ్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్
డిసెంబర్ 14వ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి 1000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి. బంపర్ డ్రాలో 2 టాటా టియాగో కార్లు, వీక్లీ డ్రాలో 5 టీవీఎస్ స్పోర్ట్ బైక్స్, డైలీ డ్రాలో 165 గృహోపకరణాలు గెలుపొందండి. 1999 రూపాయలకే 2 కంచి కామాక్షి పరిణయ పట్టు చీరలు, 4999 రూపాయలకే 2 కాదంబరి పట్టు చీరలు. కంచి పట్టు చీరల సొసైటీ ధరలపై అప్ టు 30% తగ్గింపు. మీ ఇంట జరుగు శుభకార్యాలకు కావలసిన అన్ని రకాల పట్టు సారీస్, క్యాటలాగ్ సారీస్, డిజైనర్ వర్క్ సారీస్, కుర్తీస్, డ్రెస్ మెటీరియల్స్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కొనుగోలుకు ఇది సరైన సమయం. ప్రతి కస్టమర్ అమూల్యం, ప్రతి వస్త్రం అపురూపం. కాంచీపురం కంచి కామాక్షి, మహిళల ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూరు.